జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. మినిస్టర్ గారు, నోటెడ్ అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి, అవకాశం ఇప్పుడు 0 అవర్స్లో వచ్చింది కాబట్టి నూతనంగా ఎన్నుకోబడిన శాసనసభ్యులు ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే మీరు మాట్లాడవచ్చు, ఎందుకంటే సీనియర్ శాసనసభ్యులు ఎప్పటికీ మాట్లాడుతుంటారు కాబట్టి కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు అవకాశం ఉన్నది, మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎడమ బుజ్జు. ఈరోజు ముందుగా స్పీకర్ సార్ గారికి ధన్యవాదాలు సార్. ఎందుకంటే అవకాశం చాలా రోజులు మేము ఎదురు చూస్తున్నాం, మరి మాట్లాడే అవకాశం దొరుకుతుందని మరి ఈరోజు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మరి మా ప్రాంత సమస్యలని చెప్పడానికి ఆ ప్రాంతవాసులందరూ కూడా ఒక బీదవాణ్ణి పేదవాణ్ణి ఇంద్రమ్మ ఇంట్లో ఉండే వ్యక్తిని ఈరోజు చట్టసభలో పంపించారు. మరి ఈ చట్టసభలో పంపించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం వారందరికీ కూడా హృదయపూర్వకంగా రెండు చేతులెత్తి దండం పెడుతున్నాను. అధ్యక్ష సార్, మా ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా అని చాలామంది మాట్లాడుతూ పోయారు, కానీ ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో విస్మరించడం అనేది జరిగింది. విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, వ్యవసాయపరంగా కావచ్చు, అగ్రభాగంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా మరి ఆ ప్రాంతాన్ని అన్ని రకాలుగా వెనుకకు నెట్టేయడం అనేది జరిగింది. నా నియోజకవర్గం ఖానాపూర్ నియోజకవర్గంలో మరి పూర్తి స్థాయిలో అడవులతో కూడుకున్న జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ ఏరియా. నా ప్రాంతంలో మరి ఆనాడు కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం ప్రాజెక్ట్ మరి ఇప్పటి వరకు కూడా దాని యొక్క మరమ్మతులకి ఎలాంటి నోచుకోలేదు. మరి ఆనాటి ఐటీ శాఖ మంత్రివర్యులు తారక రామారావు గారికి ఆ కడెం ప్రాజెక్ట్ ఎక్కడుంటుందో తెలియనటువంటి పరిస్థితి, 2 సార్లు తిరగడానికైనా కనీసం గ్రీసుకు కూడా డబ్బులు పెట్టడం పరిస్థితి. మరి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి మరి మొట్టమొదటిసారిగా మా ప్రాంతానికి రావడం, మరి మా ప్రాంతం నుంచే అభివృద్ధికి శ్రీకారం చుట్టడం, ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పక్షాన ఖానాపూర్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే మేము చెప్పిన వెంటనే కడెం ప్రాజెక్టు మరమ్మతుల కోసం 5 కోట్ల 46 లక్షలు శాంక్షన్ చేయించడం అనేది జరిగింది. అదేవిధంగా సదర్మట్ కెనాల్ నిర్మాణం కోసం మొన్న అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు మా ప్రాంతంలో నీటి సమస్య అత్యధికంగా ఉంటుంది, మరి మిషన్ భగీరథ ద్వారా మేము ఇంటింటికి నల్లాలు నీళ్ళిస్తామని చెప్పారు, కానీ ఏ ప్రాంతంలో కూడా నీళ్లు రాక మరి చాలామంది ఎండాకాలం వస్తే ఎడ్ల బండ్లు పట్టుకొని మరి సుదూర ప్రాంతంలో పోయి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కనబడుతుంది. మరి గట్టెబల్లి కావచ్చు, దొడద కావచ్చు, చాలా ప్రాంతాలు మారుమూల ప్రాంతాల్లో మరి నీటి సమస్యలు ఉన్నాయి. అందుకే మొన్న గౌరవ ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు కూడా మరి 60 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది, కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ప్రాంతంలో మరి వ్యవసాయ పరంగా కడెం ప్రాజెక్టుతో పాటు సదర్మట, అదేవిధంగా చిక్మన్ ప్రాజెక్ట్, అదేవిధంగా మతడి ప్రాజెక్ట్ చాలా ప్రాజెక్టులు కట్టారు. మరి మిషన్ కాకతాయి పేరు మీద మేము పూడికి తీస్తాం, కాలువలు నిర్పిస్తామని చెప్పారు, కానీ కోడి గెలికినట్టు గెలికేసి పూర్తి స్థాయిలో వదలారు తప్ప ఎక్కడ కూడా ఆ మిషన్ బగర్ ద్వారా ఇక్కడ కూడా ప్రయోజనం చేకూరలేదు. కాబట్టి ఆ ప్రాంతంలో ఆ యొక్క ఇప్పటికైనా మన ప్రభుత్వం మిగతా ఏవైతే కాలువ నిర్మాణ పనులు ఉన్నాయో వాటిని వెంటనే పూర్తి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మా ప్రాంతంలో వైద్యపరంగా చాలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి ఉట్టూరు ప్రాంతంలో డిహెచ్సి హాస్పిటల్ని ఏర్పాటు చేశారు, అదేవిధంగా పోయినసారి మదర్ చైల్డ్ హాస్పిటల్ని శాంక్షన్ చేశారు. మరి గౌరవ ఆనాటి వైద్యశాఖ మంత్రి మేము ఆనాడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే కనీసం మమ్మల్ని కలవనీయకుండా చేశారు, పోలీసులు అడ్డు పెట్టుకొని ఇది చేశారు. కానీ ఈరోజు ఉట్టూరు కేంద్రం అనేది మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సెకండ్ జిల్లా కేంద్రంగా చెప్పేటువంటి ఏజెన్సీ ప్రాంతం ప్రాంతం, అక్కడ మదర్ చైల్డ్ హాస్పిటల్ శాంక్షన్ అయితే దాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. దాని యథావిధంగా మళ్ళా పునర్నిర్మాణం అక్కడ శాంక్షన్ చేయాలి, ఎందుకంటే ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉట్నూరులో
మత్తు డాక్టర్ సమయం డాక్టర్లు కావచ్చు, ఆర్థోపేషియన్ కావచ్చు, అదేవిధంగా గైనకాలజిస్ట్ కావచ్చు. ఈ పోస్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో వేకెంట్లు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే తప్ప కూడా అక్కడ భర్తీ చేయాలి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మరి నిన్న గౌరవ శాసనసభ్యులు ఒక అంటే మొన్న మాట్లాడారు, కానీ మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని గుర్తు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేశారు. మళ్ళీ అధికారంలో రావాలనే ఆలోచనతో దాన్ని ఆర్భాటంగా పోయి ఇనాగ్రేషన్ చేశారు, కానీ అక్కడ సిబ్బంది మాత్రం ఒక్కరిని కూడా నియమించలే. ఇప్పటికీ ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తి స్థాయిలో అలాగే ఉంది కాబట్టి ఇమీడియట్లీ దాంట్లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మా ప్రాంతంలో మరి అదేవిధంగా ఆదివాసుల సమస్యలు మరి పోడు భూములకు సంబంధించిన అంశం మరి నేను కూడా గతంలో పేసా కోఆర్డినేటర్గా పనిచేశా, మరి తీర్మానాలు చేశాం, మరి పంపించాం, మరి ఎలక్షన్ కంటే ముందు పట్టాలు ఇస్తామని. ఒక్కొక్కరు 4 ఎకరాల పొజిషన్లు ఉంటే వాళ్ళకి కేవలం 10 గుంటలు 20 గుంటలు పట్టాలు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు, కానీ ఎవరు కూడా పోడు భూములకు సంబంధించిన పట్టాలు రాలేదు. కాబట్టి తప్పకుండా వాటి మీద కూడా ఇమీడియట్లీ పోడు భూములకు సంబంధించిన సమస్యను పరిష్కారం చేస్తారని. అదేవిధంగా ఇంకో సమస్య, ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఐటీఐలు ఏర్పడినాయి. ఏటు నగరం కావచ్చు, భద్రాచలం కావచ్చు, అదేవిధంగా ఊట్నూరడిడే కావచ్చు, కానీ ఇప్పటి వరకు కూడా దానికి సిబ్బంది నియమించలే. అది ఉన్నటువంటి సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో తీసేసి మళ్ళీ రిక్రూట్మెంట్ చేయకుండా పూర్తి స్థాయిలో యథావిధిగా ఉంటుందో అది దాని పూర్తి స్థాయిలో మళ్ళా ఇది చేయాలని కోరుకుంటూ, మరి ఉట్నూరు కళాశాలలో ఆనాడు డిఎడ్ కళాశాల ఉండే డిఎడ్ కళాశాలను కూడా పూర్తి స్థాయిలో మళ్ళా యథావిధిగా కొనసాగించాలి. బిఎడ్ కళాశాల ఏర్పాటు చేస్తారు, కానీ సిబ్బంది ఇప్పటి వరకు నియమించలేదు. అదేవిధంగా జియో నంబర్ 3 అధ్యక్ష, మేము ఆనాడు ఆ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలంటే వెలుగుబడి ప్రాంతంలో తప్పకుండా జియో నంబర్ 3 ప్రకారం ఉద్యోగాలు వస్తుండే. మరి ఆ జియో నంబర్ 3ని ఆయన ప్రభుత్వం ఎత్తివేయడం అనేది జరిగింది. తప్పకుండా యథావిధిగా జియో నంబర్ 3ని యథావిధంగా కొనసాగించాలి. అదేవిధంగా ఇంకొకటి సమస్య, ఏజెన్సీ ప్రాంతం అంటే అక్కడ ఆదివాసులం అందరం మా లీడర్లు కావచ్చు అందరు కాడు చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటారు, మరి నాన్ ట్రేబుల్ సమస్య. మరి ఆనాడు పహనీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత, సార్ ఒకటే నిమిషం సార్, బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత మరి ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రేబుల్ పహనీలు ఇవ్వడం కానీ అదేవిధంగా వాళ్ళకి బ్యాంక్ రుణాలు ఇవ్వడం కానీ బ్యాన్ చేయడం అనేది జరిగింది. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టాన్ని మేము గౌరవిస్తాం, ఫిఫ్త్ షెడ్యూల్ని గౌరవిస్తాం, కానీ అక్కడ నాన్ ట్రబుల్ యొక్క సంబంధించిన సమస్య ఏదైతే ఉందో మరి వాళ్ళందరూ కూడా గతంలో బ్యాంక్ రుణాలు ఇస్తే దాన్ని పూర్తిగా బ్యాన్ చేయడం అనేది జరిగింది. గతంలో హరీశ్రావు గారు వచ్చి మరి ఉట్టూరులో మీటింగ్ పెట్టి మీ అందరికీ పట్టాలు ఇప్పిస్తాం, మీ సమస్యని పరిష్కరిస్తామని మాట మాట్లాడారు తప్ప, ఆ కేవలం ఓట్ల కోసం మాట్లాడారు తప్ప నిజంగా ఆ సమస్యని పరిష్కారం చేయడానికి మాట్లాడేది అధ్యక్ష. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఈరోజు నాన్ ట్రబుల్ చట్టాన్ని ఒకవైపు రక్షిస్తూనే అక్కడ నాన్ ట్రబుల్ సోదరులకి మరి ఏజెన్సీ చట్టాలను కాపాడుతూనే అక్కడ నాన్ ట్రబుల్ సోదరులు కూడా ఆ యొక్క సమస్యని బ్యాంక్ రుణాలు ఇచ్చేటట్టు మీరు ప్రయత్నం చేస్తారని నేను కోరుకుంటూ, మరి జియో నంబర్ 3 కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతంలో ముఖ్యంగా టైగర్ జోన్తో సమస్య, మరి కనీసం అడవికి కట్టెలకు వెళ్ళినటువంటి పరిస్థితి, మరి పారిశ్రామిక అధికారులు చాలా రకాలకు ఇబ్బంది పడుతున్నారు సార్. అదేవిధంగా రెన్యువల్ రోడ్స్, మా ప్రాంతంలో రోడ్లని కనీసం గతంలో 20 సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్లని కనీసం మళ్ళా మేము రోడ్లు రెన్యువల్ రోడ్స్ చేస్తామంటే కనీసం రోడ్లు లేనటువంటి పరిస్థితి. కాబట్టి తప్పకుండా మా యొక్క మా ప్రాంతంలో పారిశ్ సమస్యని పరిష్కరిస్తారని. అదేవిధంగా బీఎడ్ కళాశాల, అదేవిధంగా మిగతా అన్ని అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తారని. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు, సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష, ధన్యవాదాలు. గౌరవ సభ్యులకు విజ్ఞప్తి, మీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక్క సమస్య పైననే ప్రస్తావించవలసిందిగా మిమ్మల్ని కోరడం అవుతున్నది. మరి అదేవిధంగా డాక్టర్ చిట్టెం ప్రాణికారెడ్డి గారు, అధ్యక్ష ఈరోజు కొత్తగా ఎన్నికై మొదటిసారి ఈ సభలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. మెయిన్గా ముందుగా మా నారాయణపేట నియోజకవర్గం అంటే ఎప్పుడైనా గుర్తొచ్చేది వెనుకబడ్డ ప్రాంతం, ఎప్పుడు కూడా పట్టించుకోలేదు, నీళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మా నారాయణపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున, రైతు మిత్రుల తరపున ఈరోజు మాకు పండగ లాగా, ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు జియో 69 ద్వారా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది
ఇవ్వడం జరిగింది. 2,945 కోట్లు ఇవ్వడం జరిగింది. దానికోసమని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మరియు ఇరిగేషన్ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష. దీనికోసం ఇప్పుడు దాకా మా రైతులు చాలా కష్టపడ్డారు. ఈరోజు మాకైతే పండగలాగా ఉంది అధ్యక్ష. మా నియోజకవర్గంకి వెళ్తే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఏదైనా